फ्रेंड्स वेलकम टू माय चैनल तेलुगु वाल इरोजेंटे मेम इधर कल स्टार तैयार मूल वैट पेपर्स तो एलारे चपंडी ए फोर शीट्स तो चसान एट खर्च लेकिन चाल मंदी ए फोर शीट्स अंत मन की टू थ्री रूपी के मन की वस्तम फाइव रूपी खर्च पड़ते चालू स्टार तैयार बजेट तक कावाले क చూడండి సింపుల్ గా దానికి కూడా కొంచెం మీకు ఎలా ఉందని మాకు నాకు అయితే మాకైతే బా నచ్చింది సింపుల్ గా ఉంది చాలా బాగుంది కూడా కూడా మంచిగా ఉంది కదా చాలా బాగుంది అసలు నిజంగా అంటే వీడియోలోకి ఏంటంటే మీకు వీడియో కాబట్టి మీకు చిన్న కనబడుతుంది కానీ బయటైతే చక మంచిగానే ఉంది పెద్దగా అనిపిస్తుంది వీడియోలోకి మాత్రం కొంచెం చిన్నగా ఉందన్నమాట అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇదే మీకు స్టార్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి వీడియోలైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇది చేయడానికి చాలా కష్టపడ్డాం అన్నమాట మేము అయితే కాబట్టి ఖచ్చితంగా మీరు మా కష్టాన్ని ఫస్ట్ టైం చేసాం ఇది కూడా మేము ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఫస్ట్ టైం చేసాము స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఫస్ట్ టైం బాగా వచ్చింది మాకైతే బాగా నచ్చింది అన్నమాట అయితే ఖచ్చితంగా మీరైతే గనుక చూడండి వీడియోని అయితే గనుక చూసి మాకు మేము ఇంత కష్టపడినందుకు మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి చాలు మీరు చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ చేస్తున్నట్టే అన్నమాట వీడియో పూర్తిగా చూడండి మొత్తం ఎండ్ వరకు చూసి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుద్ది ఎలా చేయాలి అన్నది కూడా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు అన్నది ఈజీగా ఉంది మంచిగా కొనకుండా మనకి అసలు బయట ఉంటే వస్తది చక్కగా ఇలా వస్తది అన్నమాట గనుక ఇటువైపు మన రేట్ ఎక్కువే ఉంటది ఇక్కడ మనం బల్బ్ పెట్టుకోవచ్చు ఇలాగా బల్బ్ కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్టార్స్ గాని చిన్న స్టార్స్ లేదంటే బల్బ్ అయినా ఇలా బల్బ్ పెట్టుకోవచ్చు కాబట్టి చూడండి ఒకసారి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మేమైతే మనీ ఖర్చు లేకుండా చేసాం అన్నమాట ఓన్లీ ఏ ఫోర్ షీట్స్ తోనే చేసాం కాబట్టి ఖచ్చితంగా చూడండి ఒకసారి అయితే ఎలా ఉందో కామెంట్ మాత్రం కన్ఫర్మ్ గా చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలాగ అన్నది వీడియో మొత్తం చూడండి చూస్తే మాకు కామెంట్ చేయండి ముందుగా మీరు ఒక ఏ ఫోర్ షీట్ ని తీసుకోండి తీసుకొని మధ్యకి ఈ విధంగా సమానంగా ఉండేలాగా ఈ విధంగా మడత పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే తర్వాత ఏంటంటే ఒక వైపుది మడత పెట్టం కదా అక్కడ వరకు తీసుకొచ్చి ఈ విధంగా దాన్ని కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేయాలన్నమాట చేసిన తర్వాత మీరు ఎట్ సైడ్ అయితే మీరు ఫోల్డ్ చేసుకున్నామో అటు సైడ్ స్కేల్ తో కొంచెం సమానంగా అంటే గమ్ అంటించడానికి కొంచెం లైన్ గా రావడానికి కొంచెం గమ్ము అంటించుకోవాలి కాబట్టి సమానంగా చిన్నగా గీత గీసుకొని ఇలా గమ్ అనేది మంచిగా వేసుకోవాలి అంటే గీత గీసుకోకపోతే మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుందని మామూలుగా చిన్న స్కేల్తో గీసుకోవాలన్నమాట ఇలా గమ్ అంటించుకొని ఇంకా అటు సైడ్ది సమానంగా వచ్చేలాగా ఇలా అంటించి మంచిగా సమానంగా వచ్చేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఏంటంటే ఇలా మొత్తం ఇట్లా సమానంగా అనుకోవాలి అటు ఇటు ఇలా అనుకున్న తర్వాత ఇలా స్కేల్తో మామూలు కరెక్ట్గా చూసుకోండి ఎంత లైన్ చేసుకుంటున్నా అనేది కరెక్ట్గా చూసుకొని గీత కొట్టుకొని దానికి కరెక్ట్గా మడత పెట్టాలన్నమాట సేమ్ ఇటు సైడ్ అయితే ఎలా మడత పెట్టామో సేమ్ తీసుకొని అటు సైడ్ కూడా సేమ్ అలానే గీత గీసుకొని సేమ్ అలానే మడత పెట్టుకోవాలి ఇది చేసేటప్పుడు ఏంటంటే స్కేల్ని యూజ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనం తిన్నంగా రాకపోతే స్టార్ కూడా మారిపోద్ది అన్నమాట కాబట్టి మీరు స్కేల్ తీసుకొని ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో సేమ్ అదే విధంగా చేయండి చూసారు కదా అదేవిధంగా లాస్ట్లో కూడా అలానే చేయాలన్నమాట స్కేల్ తీసుకొని ఒక గీత గీసుకోండి చిన్నగా ఖాళీ ఉంచేసి తర్వాత ఇంకా ఓన్లీ మనం ఆల్రెడీ ముందు గీసుకున్నాం కదా ఆ గీత వరకు చిన్నగా లాస్ట్లో మాత్రమే కొంచెం తీసేయాలన్నమాట కాగితం అనేది సేమ్ అటువైపు ఎలా అయితే చేశారో సేమ్ ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా తీసేయాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒకవైపు చేసాం కదా చిన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలి కట్ చేసిన వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మీరు చింపేయాలన్నమాట
ఎందుకంటే మళ్ళీ కత్తిరితో చేస్తే మళ్ళీ తిన్నంగా వస్తో రాదు అని చెప్పేసి ఈ విధంగా మేము చేతితో చేస్తున్నాము. చూసారు కదా ఈ విధంగా లోపలికి మనం మడత పెట్టుకోవడానికి వీలుగా ఫస్ట్ అయితే ఈ విధంగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. సేమ్ అటు ఇటు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూడండి. ఒకటి రెండు సార్లు తప్పు వచ్చినా సరే తర్వాత మీకు మంచిగానే వస్తుంది. ఒక 2-3 times ట్రై చేస్తే చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒకవైపు ఇది కట్ చేస్తాం కదా, అక్కడ ఇంకో వైపు ఉంది కదా, దానికి గమ్ రాసేయండి. వీడియోని అయితే చూసి ఖచ్చితంగా లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి స్టార్ అనేది, తర్వాత గమ్ రాసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేయండి, అంటించేయండి. చూసారు కదా ఈ విధంగా మనకి తయారవుద్ది అన్నమాట. ఫస్ట్ అయితే తర్వాత ఏంటంటే మీరు ఒక పెన్సిల్ తీసుకొని ఈ విధంగా డిజైన్ లాగా వేసుకోండి. మేమైతే స్టార్స్ లాగా వేస్తున్నాము. మీరైతే కనుక మీకు ఎలా అనిపిస్తే అలాగే వేసుకోవచ్చు, కాకపోతే స్టార్స్ అయితే బాగుంటుంది కదని చెప్పేసి ఈ విధంగా చేసాము. పలకలుగా చేసుకోవచ్చు, గుండ్రంగా చేసుకోవచ్చు, డిజైన్ మాత్రం మీ ఇష్టం అన్నమాట. కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నాము స్టార్స్ కాబట్టి. ఈ విధంగా ఫస్ట్ పెన్సిల్తో గీసేసుకున్నారనుకోండి మనం కట్ చేయడానికి కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. లేకపోతే వేరేలా ఎగుడు దిగుడు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే పెన్సిల్తో చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ది ఎలా అయితే చేసామో మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా అయినా సరే మనకి చేసినప్పుడు రాదన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి డిజైన్స్ కానీ ఇవి అన్నీ కూడా. ఫస్ట్ దానికి ఎలా అయితే చేస్తున్నారో సేమ్ అదే విధంగా అక్కడే మీరు కట్ చేసేలాగా చూసుకోండి, అన్నీ కూడా సేమ్ ఉండేలాగా చేసుకున్నారో అదే వేరే దాని మీద చేసుకుంటారు కదా దాని మీద సమానంగా పెట్టి సేమ్ ఇలానే వచ్చేలాగా డిజైన్ వేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఎన్నైతే చేస్తారో వాటన్నిటికీ కూడా సమానంగా పెట్టుకోవాలి, లేదంటే ఎగుడు దిగుడు రాకుండా మొత్తం సమానంగా వచ్చేలాగా ఈ విధంగా ఒకదాన్ని దాన్ని బట్టి దాని మిగిలినవన్నీ కూడా అలానే చేయండి. అలాగా మీకు ఎన్ని అనుకుంటే అన్ని చేయండి. వైట్ పేపర్స్తో కాకుండా ఇంకా కలర్ పేపర్స్తో చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది ఇంకా చూడడానికి. కాకపోతే మేమైతే వైట్ పేపర్స్తో చేస్తున్నాము. మీరు కూడా మీరైతే మంచి కలర్ పేపర్స్తో మంచిగా చేయండి, చాలా బాగుంటుంది, ఓపిక్గా మంచిగా చేయండి. అంటే ఈ డిజైన్ ఈ కట్ చేసుకోవడం కొంచెం పని అన్నమాట. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా సరే వేరువేరు అయిపోతే బాగోదన్నమాట. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఫస్ట్ దానికి ఎలా అయితే డిజైన్ పెట్టి పెన్సిల్తో గీసుకున్నాం కదా, దీన్నే నెక్స్ట్ దాని మీద పెట్టి దాని ప్రకారం గీతలు గీసుకొని పెన్సిల్తో సమానంగా దాని ప్రకారం కట్ చేసుకోండి. ఎందుకంటే మేము ఒకటే చూపిస్తున్నాము, నెక్స్ట్ చూపించట్లేదు సేమ్ కాబట్టి. ఏంటంటే మళ్ళీ లెంత్ అనేది వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా, అందుకని మేము ఒకటే చూపిస్తున్నాం. కానీ మీరైతే చూపించడం అంటే 30 నిమిషాలు గంట కూడా టైం పెట్టవచ్చు, ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి చేయడమే చాలా కష్టం అన్నమాట. మేమైతే ఇలాంటివి చాలా చేస్తాము, ఒక 10 వరకు చేస్తుంటాము. ఇలా చేసుకోవాలి మంచిగా, ఇంక ఇదే సేమ్ ఇలానే ఇంకా అన్ని ఇట్లా చేసుకోవాలి. ఇంకా మేము అయితే 10 చేసాము, మీరు దాన్ని బట్టి చూసుకోండి. సైజుని బట్టి కొంచెం పెంచుకోవచ్చు అనమాట, ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒకదాన్ని తీసుకొని పైన ఈ విధంగా ఒకదానికి మిడిల్లో ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసింది కొంచెం ఉంటుంది అన్నమాట, మనకి కనిపిస్తూ ఉంటుంది మిడిల్లో, ఆ మిడిల్లోనే సేమ్ లైన్గా ఒక గమ్ము గీసేసుకోండి. గమ్ పెట్టేసుకోండి, అన్నీ అలాగా గమ్ పెట్టేసి ఒకదాని మీద ఒకటి అంటించేయండి. సేమ్ ఇంకా అలానే ఉండాలి అన్నీ కూడా. చూసారు కదా ఒకటి మనం పెట్టగానే కూడా మనకి ఎగుడు దిగుడు అలాంటిది ఏం లేకుండా చక్కగా ఉంది, నీట్గా ఉంది. సేమ్ అదేవిధంగా అన్నీ ఒకదాని మీద ఒకటి గమ్ పెట్టేసి అన్నీ మధ్యలో మాత్రమే అంటుకుంటాయి అన్నమాట. కొంచెం గట్టిగా పెట్టండి గమ్ అనేది, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. మీరు ఎక్కువ రోజులు ఉంటుంది చక్కగా, గమ్ మాత్రం ఎక్కువ పెట్టుకోండి.
ఎలా అయితేనే ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తాం. చూసారు కదా, ఈ విధంగా అన్నీ అంటించేస్తాం అన్నమాట. ఒకదాని మీద ఒకటి అంటించేస్తే మనకి మిడిల్లో మాత్రం అతుక్కుంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్కి కూడా ఒక దాని మీద లాస్ట్కి అంటించండి, ఎందుకంటే అటు ఇటు తీసినప్పుడు అంటాలి కదా వాళ్ళు మొత్తానికి. అందుకే ఇంకా పైన కూడా లాస్ట్లో ఇలా దానికి ఒకదానికి పెట్టుకుంటే సరిపోద్ది గమ్ము, కిందే అలా ఏం అవసరం లేదు పక్క సైడు. ఈ విధంగా తీసేయండి, లాస్ట్లో చేతులు పెట్టండి, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి పెట్టి మనం ఆల్రెడీ గమ్ పెట్టాం కదా దానికి అంటించేయండి. ఈ విధంగా చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బాగుంది నిజంగా. చూడడానికి కూడా మంచిగా సింపుల్గా ఉంది, వైట్గా బాగుంది, ముద్దు ముద్దుగా బుడ్డగా బుడ్డగా మీ అంటే ఇందులో కొంచెం చిన్నగా కనపడుతుంది కానీ బయటకు సరిపడానే ఉంది. తర్వాత ఏంటంటే మేము ఈ విధంగా స్టోన్స్ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, గోల్డ్ కలర్ ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడో కొన్నాము, ఇంకేదో ఇంకా అలా పైన మరీ వైట్గా ఉంటే కొంచెం మళ్ళీ ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేము చివరిలో ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. అన్నీ అంటే మాకు ఇదే సింపుల్గా అనిపించింది, మేము ఇలా అంటించుకున్నాం. మీకు మంచి మీకు ఇంకా ఎలా అనిపిస్తే అలా అంటించుకోండి, అంటించుకోవచ్చు. ఇక్కడ నుంచి డిజైన్ మాత్రం మీ ఇష్టం అనమాట. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. మేమైతే కనుక మొత్తం అన్నిటికీ కాకుండా ఒక్కొక్కటి వదిలేసి మధ్య మధ్యలో వదిలేసుకుంటా అంటించాము, మీరు దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం తాడు కట్టాలి కదా, తాడు కోసం మనకి మిడిల్లో దానికి ఈ విధంగా ఏదైనా పెన్నుతో కానీ దేంతో అయినా సరే గుచ్చి మనం చేసుకోవచ్చు అనమాట. అంటే దారం కట్టుకోవచ్చు, దాన్ని మనం పైన కట్టుకుంటాం కాబట్టి దారం మంచిగా గట్టిగా ఉండేలా చూసుకోండి. సింపుల్గా రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో. చూడడానికి కూడా మంచిగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా. ఫస్ట్ టైం చేసాం కాబట్టి మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా బాగుంది కదా నిజంగా, చాలా సింపుల్గా మనం మనీ ఏం ఖర్చు పెట్టుకోకుండా చక్కగా సింపుల్గా చేసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఇది చేయడం అనేది. మాకైతే చాలా బాగుంది, చక్కగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. కొంచెం సింపుల్గానే ఉంది, కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి. మేము అలాగే కొంచెం ఓపికతో చేసాము, చేసుకుంటే చాలా మంచిగా బయట కొన్నట్టే చక్కగా స్టారు మీ అంతటి మీరే ఓన్గా చేసుకొని మీరు పెట్టుకుంటే అది మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా, ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది కూడా మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.